దీపముండగానే నాయకులు సర్దేసుకోవడంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు హ్యాండిక్ చేశారు. రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ నెలకొన్న పార్టీలో ఉన్నోళ్ళు కిమ్మనడం లేదు. నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా కూడా లేకపోవడంతో కేడర్ చెల్లాచెదరైపోయింది. కాంగ్రెస్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కు ప్రత్యేక స్థానం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ నాయకులదే హవా. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే జరిగేది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో అధ్వానంగా ఉంది. 2014 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలోనే పార్టీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి. ఆ సమస్య ఇప్పుడు ఇంకా ఎక్కువైందట. 2018లో ఉమ్మడి జిల్లాలోని 14 చోట్ల ప్రజాకూటమి అభ్యర్థులు పోటీ చేస్తే గెలిచింది 3 చోట్లే. రాజేంద్రనగర్, శేర్లింగపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారని ప్రశ్నిస్తే క్యాడర్ దగ్గరే సమాధానం లేదట. ముఖ్యంగా గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలు పోటీ చేసిన సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. తాండూరు, ఎల్బీనగర్, మహేశ్వరం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వెళ్లిపోవడంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు జీవం లేకుండా పోయిందట. ఏదైనా కార్యక్రమం లేదా ధర్నా చేపట్టాలంటే లేబర్ అడ్డాలపై ఉండే కూలీలను తీసుకొచ్చే దుస్థితి ఉంది. పార్టీ కార్యక్రమాలకు కేడర్ వచ్చే సంగతి ఎలా ఉన్నా అసలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను లీడ్ చేసేవాళ్లే కరువయ్యారు. పార్టీని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని పనిచేస్తే ఎన్నికల టైంలో పారాషూట్లు వేసుకుని వచ్చి టికెట్లు తన్నుకుపోతారనే భయం చాలా మందిలో ఉందట. గాంధీభవన్, ఢిల్లీలో హైకమాండ్ తీసుకునే నిర్ణయాల్లో పొంతన ఉండడం లేదనేది పార్టీ వర్గాలు చెప్పే మాట. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలుగా విడిపోయింది. ఇక్కడ ఉన్న నాయకులు కొందరు సైలెంట్ అయ్యారు. వేరే వాళ్లు వెళ్లిపోగా ఉన్నోళ్లు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న జిల్లా అయినప్పటికీ పీసీసీ ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా పార్టీ క్యాడర్ ఆశ్చర్యపోతుంది.